ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఈరోజు అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయితే చేయనున్నారు మరి మీరు సీట్ అలాట్మెంట్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది కేర్ఫుల్గా మీరు తెలుసుకోవాలి ఒకసారి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫస్ట్ మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీ బేసిక్ డీటెయిల్స్ ఆర్టికేట్ నెంబర్ అదేవిధంగా నేమ్ ఫాదర్ నేమ్ ర్యాంక్ ఈ విధంగా మీ బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అలాగే మీరు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో లాస్ట్ గమనించినట్టయితే క్యాస్ట్ పక్కన ఫీ రింబర్స్మెంట్ అని ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ మీకు ఫీ రింబర్స్మెంట్ అనేది వస్తుందా లేదా అనేది ఎస్ఆర్ నోన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది ఒకసారి అది వెరిఫై చేసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అదేవిధంగా అండర్ ఏ కేటగిరీలో మీకు ఆ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉండడం అయితే జరుగుతుంది ఆ తర్వాత కిందనే మీకు ట్యూషన్ ఫీ ఆ కాలేజ్కి సంబంధించి ట్యూషన్ ఫీ అంతా అదేవిధంగా మీరు ఏదైనా ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి ఎందుకంటే ఇక్కడ ఫీ రెంబర్మెంట్ అనేది ఎస్ వచ్చింది కాబట్టి ట్యూషన్ ఫీ పే చేసేది జీరో అని అయితే చూపించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత దాని కిందనే మనకు ట్యూషన్ ఫీకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి కాబట్టి ఇక్కడ జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఇక్కడ మనకు ట్యూషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ట్యూషన్ ఫీ అనేది ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్ ఉంటారో వాళ్ళ మదర్ అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరిగింది సో ఈసారి అది చేంజ్ అయితే అవుతుండొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని ఇక్కడ క్లియర్గా మనకు ఒక పది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వన్ బై వన్ మీకు క్లారిటీగా చెప్తాను ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అలౌన్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వచ్చిన కాలేజీలో వచ్చిన బ్రాంచ్లో సీట్ అనేది ఓకే అనుకుంటే ముందుగా మీరు ఆన్లైన్లో సెల్ఫీ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్టింగ్ అయితే చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎప్పటి నుండి చేయవచ్చు అంటే రేపటి నుండి ఈ నెల ట్వంటీ టూ వరకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా ఫిజికల్గా మీరు కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మీకు వచ్చిన సీట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అది ఇక్కడ మనకు ఫిఫ్త్ పాయింట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది సో సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అదేవిధంగా థర్డ్ వన్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు చేసిన తర్వాత మనకు అక్కడ ఒక జాయినింగ్ రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది ఆన్లైన్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగానే జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది మీకు వచ్చిన జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది టూ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మీరు అక్కడ ఏదైతే ఇప్పుడు కాలేజీలో ఫిజికల్గా రిపోర్ట్ చేస్తారో అక్కడ మీకు ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ ఒక కాపీ మీద అక్కడ వాళ్ళు అక్నాలజ్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే మీకు ఇక్కడ థర్డ్ పాయింట్లో మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఫోర్త్ పాయింట్ అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ ఇవన్నీ చూసుకున్నట్టయితే Evet. Okay. మెయిన్గా ఇప్పుడు మీకు వచ్చిన సీట్ అనేది కన్ఫామ్ అవ్వాలంటే ఇక్కడ చాలామందికి మళ్ళీ ఇంకో ఫేజ్ ఉంటుందా ఇంకో ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారనేది ఒక డౌట్ అయితే ఉంది లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేశారు కానీ ఇప్పటి వరకు మనకి ఈసారి సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరు ఖచ్చితంగా ఫిజికల్గా కాలేజ్కి ఇప్పుడు మనకు ఏదైతే డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ లోపు మీరు ఫిజికల్గా ఆన్లైన్లో మీరు రిపోర్టింగ్ చేయనట్టయితే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరు వెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాలి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది వాటికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది నెక్స్ట్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాలనేది క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్